ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు శుభాభివందనములు తెలియపరుస్తూ ప్రియులారా, ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అమూల్యమైనటువంటి మాటలు, ఈ మధ్యకాలంలో సువార్తను అడ్డుకోవడానికి చాలా విపరీతాలుగా ప్రయత్నాలు చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నటువంటి క్రైస్తవులను అడ్డుకుంటూ వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని కొన్ని మాటలు అంటూ, వాళ్ళు తీసిన వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, మేము చేసి సాధించినటువంటి ఘన విజయాలు అన్నట్లుగా మాట్లాడడం చూస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా రాజమండ్రి ప్రాంతంలో నుంచి కొంతమంది సహోదరులు సువార్తకు వెళ్ళిన తర్వాత ఆ సువార్తలు అడ్డుకుని మేము వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఆ పాస్టర్ గారిని నిలదీయడం అనేది జరిగింది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, దేవుడు మీ దేవుడు, మీ దేవుడు అంగవైకల్యంతో పిల్లల్ని ఎందుకు పుట్టిస్తున్నాడు, అంగవైకల్యం రావడానికి కారణమేంటి, కొంతమంది కుంటివారు గాను, కొంతమంది గుడ్డివారు గాను, కొంతమంది మోగవాణి గాను, కొంతమంది చోటివాడు గాను పుట్టిస్తున్నాడు కదా, అలా ఎందుకు పుట్టిస్తున్నాడు, దీనికి మీరు సమాధానం చెప్పి మాకు సువార్త ప్రకటించండి అని వాళ్ళని నిలదీసి వాళ్ళని నిలబెట్టేశారు. మా పాస్టర్ గారు సమాధానం చెప్తున్నారు, చెప్తున్నా సరే అందరూ ఒక్కసారిగా మీద పడిపోవడం వలన ఆయన చెప్పిన సమాధానాన్ని కట్ చేసి ఆయన చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి అక్కడ సువార్తను బలవంతంగా చేసి ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోండి అని వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. ఇక శాంతియుతంగా అల్లర్లు జరగకూడదనేటువంటి మంచి ఉద్దేశంతో మరి ఆ సేవకుడు దైవ ప్రకాష్ గారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక వాళ్ళు ఇస్తున్న ప్రశ్న ఒకసారి మీరు చూడండి, దయచేసి ఆ ప్రశ్న ఏంటో మీరు చూడండి. గర్భంలో దేవుడే ప్రవేశపెడుతున్నారు కదా, దేవుడే ప్రవేశపెడుతున్నారు కదా, దేవుడిచ్చిన బహుమానంలో మళ్ళీ ఇలా అంగవైకల్యం అయ్యి ఎందుకండి, అంగవైకల్యం గట్ల ఆగొట్టు ఎందుకొస్తే చెప్పండి, అందరూ ఒకలాగా పుట్టాలి ఇలా అంగవైకల్యం అయ్యి ఎందుకండి, అంగవైకల్యం గట్ల ఆగొట్టు ఎందుకొస్తే చెప్పండి, అందరూ ఒకలాగా పుట్టాలి. రైట్, ఈ ప్రశ్న ఎవరు చెప్పలేరు, ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పలేరు అంటే, సహోదరులారా, శివశక్తి వాళ్ళారా, ఒకటి మాత్రం మీరు ధైర్యంగా ఒప్పుకున్నారో దాన్ని బట్టి నేను ఆనందపడుతున్నాను. ఎందుకంటే మనుషుల్ని పుట్టిస్తుంది బైబిల్లో ఉన్న దేవుడే అని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేవుడే అంటున్నారు కదా అని బైబిల్లో ఉన్న దేవుడే కనుక మమ్మల్నే ప్రశ్న వేశారు. ఎందుకంటే ప్రశ్న వేసినోడికి మానవ పుట్టు కోసం ఖచ్చితంగా తెలియాలి అడిగాం, ప్రశ్న వేసిన వాడికి. మరి మీ గ్రంథాలు ఏం చెప్పినాయి, ఈ అంగవైకల్యంతో పుట్టారు, ఈ అంగవైకల్యంతో వాళ్ళు బ్రతుకుతున్నారండి, మీ గ్రంథాలు ఏం చెప్పినాయి చెప్పమంటారా. ముఖ్యంగానే పూర్వ జన్మలో ఏదో పాపం చేసి ఉంటాడో అందుకని ఈ జన్మలో గుడ్డివాడుగా మోకవాడుగా చెవిడివాడుగా పుట్టిస్తున్నాడు అని చెప్తారు. అంతేనా, మీరు పూర్వ జన్మలో ఏదో పాపం చేశాడు, ఆ పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడని మీ గ్రంథాలు ఘోషిస్తున్నాయి నాయన, ఎంత భయంకరంగా దిగజారిపోతున్నారు అంటే, ఈరోజు భోజనం లేక ఎవరైనా అల్లాడిస్తున్నారనుకో, సపోజ్ ఈ భోజనం లేకుండా ఎవరైనా అల్లాడుతుంటే ఈ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ప్రత్యేకించి ఏముందండి వాళ్ళు చేసిన పాపం దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారో, ఆ ఫలితాన్ని అనుభవించాలి వాళ్ళని కనీసం ఆ వ్యక్తి మీద జాలి పడేటువంటి మనస్తత్వం లేకుండా తయారు చేస్తున్నటువంటి గ్రంథాలు మన గ్రంథాలండి, మన హిందూ గ్రంథాలు. వాటిని మించి అదే హైందవ్యులో కొంతమంది నిజంగా చేతులెత్తి నమస్కరించవలసినటువంటి కొంత వ్యక్తులు మానవతను చాటుకుంటున్నారు, వారి కోసం నేను మాట్లాడడానికి నేను ఏమాత్రం కూడా సరిపోను. కానీ బైబిల్ను పదే విమర్శిస్తున్నటువంటి వ్యక్తుల కోసం మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇక బైబిల్లో మీరు సమాధానం అడిగారు, కుంటివారుగా మోగవారుగా చెవిటివారుగా పుట్టిస్తున్నారు కదా దేవుడు,
దేవుడు ఎందుకు ఇలా పెట్టిస్తున్నాడు, ఆడే పాపం చేశాడు అని అడుగుతున్నారు. ఏమండి, మీరు అడగక ముందే కొన్ని సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు శిష్యులు కూడా అడిగారండి. యోహాను సువార్త 9వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయంలో 1వ వచనం చూపిస్తారండి. 1వ వచనంలో, ఆ సమయంలో నేను ఉంటే అందరిని కూర్చోబెడితే అక్కడ, ఇంకా ఆయన మంచోడు కాబట్టి అక్కడ మత విద్వేషాలు పెరగకూడదన్న ఉద్దేశం మీద ఆయన వదిలేశాడు, కానీ నేనైతే ఖచ్చితంగా కూర్చొని అని చెప్తున్నాను, వినండి గట్టిగా. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టుగుడ్డివాడు యొక్క మనుష్యుడు కనబడను, ఆయన శిష్యులు బోధ కూడా, వీరు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీరు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీరా వీరిని కన్నవారా యేసుక్రీస్తుని అడుగుతున్నారు శిష్యులు అని అడుగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను అన్నాడు. దేవుడి క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టాడు అంటే సమాధానం చెప్పాడు. ఇదేడు ప్రభువా, ఒక గుడ్డివాడి స్థానంలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే ఆ గుడ్డి కుమారుడు, ఆ గుడ్డి కళ్ళు కనబడినటువంటి ఆ పిల్లవాడు, లోకమంతా చీకటైపోయింది, లోకమంతా కూడా చీకటిగా ఉంది, నా బాధ మీకేం తెలుసని బాధపడతాడు కదా, నా బాధ మీకేం ఎరుకని బాధపడతాడు కదా, దీనికి కారణం ఏంటి ప్రభు అని అంటే బైబిల్ ఉన్నతమైనటువంటి సమాధానం చెప్తుంది, అత్యున్నతమైనటువంటి సమాధానం చెప్తుంది. చూస్తారేంటి, చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము, న్యాయాధిపతులు 13వ అధ్యాయము, రెండవ వచనం, ఆ కాలంన దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడునైన హాను మానోహాను ఒకడుండెను, అతని భార్య గొడ్రాలే కాలుపు లేక ఉండెను, యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి వై కుమారుని కందువు, నీవు గర్భవతి వై కుమారుని కందువు, కాబట్టి గర్భవతిగా ఉన్న తల్లిగా నువ్వు జాగ్రత్తగా ఉండి చెబుతున్నాడు. గర్భవతిగా ఉన్న తల్లిగా నువ్వు జాగ్రత్తగా ఉండి, నువ్వు జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే గర్భవతి అయ్యావు అంటే నీ గర్భములో ఒక శిశువు పెరుగుతాడు, ఈ శిశువు పెరుగుతాడు కనుక గర్భవతిగా ఉన్న నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము. ఏమంటున్నాడు, ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, గర్భవతి అయిన తల్లితో చెబుతున్నాడు, ద్రాక్షరసమునే కానీ మద్యమునైనా త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనాను తినకుండుము, నీవు గర్భవతి వై కుమారుని కందువు అని చెప్తున్నాడు. అంటే గర్భవతిగా ఉన్న తల్లులకు ఆయన కొన్ని సూచనలు చెప్తున్నాడు. ఏమండి, దేవుడు మన గర్భంలో ఒక నిర్మాణం చేస్తున్నాడు అంటే, ఆ గర్భములో మన గర్భంలోనే ఎందుకు నిర్మాణం చేస్తున్నాడంటే, మనము పేగు తెంచుకుని పిల్ల పుడుతున్న పిల్లవాడి మీద దేవునికి ఎంతైతే బాధ్యత ఉందో మనిషిగా నీకు కూడా అంతే బాధ్యత ఉంది కాదంటారా, చెప్పండి, మనిషిగా మనకు కూడా ఎంతో బాధ్యత ఉంది. 9 మాసాలు తల్లి గర్భములో నిర్మాణం చేసి నీ ఒడిలో పెడుతున్నటువంటి దేవుడు, నాకెంత బాధ్యత ఉందో తల్లిగా నీకంతే బాధ్యత ఉంది అన్నాడు. ఇది కాదనగలరా, చెప్పండి, గర్భవతిగా ఉన్న నువ్వు జాగ్రత్తగా ఉండి అన్నాడండి. చెబుతున్నాడు మద్యమునే కానీ ద్రాక్షరసమునే కానీ త్రాగకుండుము అన్నాడండి, మద్యము తాగొద్దు అన్నాడండి. మద్యం తాగుతున్నటువంటి దుకాణాలు లేవా ఇప్పుడు? మద్యం దుకాణాల్లోని ఆ దుకాణాల పేర్లు ఏంటి చెప్పమంటారా? మద్యం దుకాణాల మీద ఎవరి పేర్లు అండి? జగదాంబ వైన్ షాప్, లక్ష్మీనారాయణ వైన్ షాప్, మేము ఇచ్చలవిడిగా తాగేస్తామండి, మేము ఇచ్చలవిడిగా ఉంటామండి, కానీ మా గర్భంలో ఉన్న శిశువుని మాత్రం కాపాడవలసిందే ఆయనే అన్నారనుకోండి, ఆయనకి ఎంత బాధ్యత ఉందో మీకు కూడా అంత బాధ్యత ఉంది. సుమా,
ఎందుకంటే గర్భవతిగా ఉన్నటువంటి తల్లులు వెళ్తారు ఎక్కడికి, ఆసుపత్రికి వెళ్తారు. ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి, నువ్వు తాగే పానీయాల వలన గర్భంలో ఉన్న శిశువుకు అనారోగ్యం వస్తుంది, నువ్వు తినే పదార్థాల వలన గర్భంలో ఉన్న శిశువుకు అనారోగ్యం వస్తుంది, పాలిస్తున్న తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే బాలింతో గనుక నువ్వు తినేటువంటి పదార్థాల వల్ల పాలులో ఉన్నటువంటి ఆ పోషక విలువలు తగ్గిపోవడం వలన ఏమవుతుందంటే బిడ్డకు అనారోగ్యం వస్తుంది తల్లి అని ఎప్పుడో చెప్తాడు. చెప్పరా? చెప్తారు. అంటే పాటిస్తామా? పాటించాం. మరి ఎందుకు పుడుతున్నారండి అంటే ముమ్మాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటలేదు. దేవుడు ముందే చెప్పాడు, దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు. ఎందుకో తెలుసా? నువ్వు జాగ్రత్తగా ఉండి అన్నాడండి. ఆదాము అవ్వను మొట్టమొదట చేశాడు, నేల మట్టి నుండి నిర్మాణం చేశాడు. వాళ్ళిద్దరు అంగవైకుల్యంతో పుట్టలేదు, దేవుడు అంగవైకుల్యంతో పుట్టించలేదు మొదటి మనుషులను. దేవుడు మాట ఏ రోజు వినలేదు. తినకూడని వృక్షఫలాన్ని తినేసిన తర్వాత నీ మాట వినేదేటి, నువ్వు మాకు అక్కర్లేదని దేవుని దూషిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, దేవుని సాధిష్ట అన్న వాళ్ళు ఉన్నారు, దేవుని భయంకరంగా తిడుతున్నటువంటి మతోన్మాదులు కూడా ఉన్నారు. అయినా ఇంకా రక్షిస్తూనే ఉన్నాడు, ఇంకా కాపాడుతూనే ఉన్నాడు, ఇంకా వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నాడు, ఇంకా ఆహార పంటలు పండిస్తూనే ఉన్నాడు. ఆయన ఏ తప్పు లేదు. మనం ఎక్కడ మాట వింటాం? మనిషికి ఏ రోజు మాట వింటాం చెప్పండి? అంగవైకల్యం వస్తుంది అంటే దేవుడు ముందే హెచ్చరించాడు. ఇదిగో ఈ విధమైనటువంటి మద్యానికి బానిసైనా, సిగరెట్లు బానిసైనా, భయంకరమైనటువంటి వాటికి బానిసైనా, నువ్వు చూసే చూపు వలనైనా, నువ్వు చూసి నువ్వు తినేటువంటి పదార్థాల వలనైనా నీ గర్భంలో ఉన్న శిశువుకు లాసు, నీ గర్భంలో ఉన్న శిశువు రక్తహీనత వస్తుంది, నీ గర్భంలో ఉన్న శిశువుకు హార్మోన్ లోపం వస్తుంది, నీ గర్భంలో ఉన్న శిశువుకి లోపం వస్తుంది. నువ్వు ఆరోగ్యవంతురాలుగా ఉంటే నీ బిడ్డ ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. ఇది గమనించమని దేవుడు చెబితే వాటిని గమనించకుండా మనం చేసిన తప్పిదానికి దేవుని మీద నింద మోపడం కరెక్ట్ కాదు. గనుక ప్రియమైన వాళ్ళరా, అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నాడో చెప్పాను నేను, ఎందుకు పుడుతున్నాడో చెప్పాను. మీకేమైనా చేతనైతే మీ గ్రంథం ద్వారా అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారో మీరు నిరూపించండి. అంగవైకల్యంతో ఎందుకు పుడుతున్నారో చెప్పండి. గుడ్డివాడుగా మగవాడుగా చెవిటివాడుగా పుడుతున్న ఎందుకు పుడుతున్నారో చెప్పండి. అలా చెప్పితే ఎంతోమందిని అడిగాను, ఎవరో నాకు చెప్పలేదన్న. నువ్వు వినే స్థితిలో ఉన్నావు వీటిని, అసలు మతోన్మాదం తాకెక్కేసి మతం మొత్తట ఆ మత్తును వదిలి బయటకు వచ్చి సత్యాసత్యాన్ని గ్రహించి నీ గ్రంథాన్ని పాటించి, నీ గ్రంథాన్ని పఠించిన తర్వాత సత్యం ఏదో బయట చెప్పాను. ఎంతో మంది వస్తూ ఉంటారు సువార్త ప్రకటించడం మా జన్మ హక్కు, మేము సువార్త కోసమే బతుకుతున్నాం, సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ. కనుక సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీకు మైక్ పర్మిషన్ ఉందా, మాటలు మాట్లాడుతున్నారు అసలు అడగడానికి పర్మిషన్ ఉందని అడిగితే దయచేసి తప్పు పట్టాలి. దేవుడే కదా గర్భంలో పెడుతున్నాడు, పెట్టినప్పుడు బాగా తిని